తిరుపతి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టులో వేరువేరు పిటిషన్లు దాఖలయ్యాయి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిస్థితులు ఏర్పడ్డాయి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నాయకులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ వైసీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో అపీల్ కూడా వేశారు వైవి సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని నిజ నిజాలనేవి వెలికి తీయాలని చంద్రబాబు నాయుడు వేసిన సీట్ తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలుస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యాఖ్యల్లో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు కూడా అవే చెప్పే అవకాశం ఉంటుందని దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గారు పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ద్వారా నిజ నిజాలేంటో వెలికి తీయాలని కోరుతూ ఇది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారికి కొన్ని కోట్ల మంది ఉన్నారు కొన్ని కోట్ల మంది బొత్తులకి సంబంధించిన విషయం కనుక సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశామని చెప్పుకుంటూ వచ్చారు ఫుడ్ సప్లై చేసే పది ట్యాంకుల్లో నాలుగు ట్యాంకులు దాదాపు నాశరికంగా ఉన్నాయని ఈ నాలుగు ట్యాంకుల్లో వనస్పతి ఉందని మొదట టిటిడి ఈవో చెప్పారని ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికేట్ తో తిరుమలకి వస్తాయని ఆ వచ్చిన ట్యాంకులను టిటిడి మూడు పరీక్షలు నిర్వహిస్తుందని ఆ పరీక్షలు సఫలమైన తర్వాతే ఆ ట్యాంకర్లో ఉన్న నెయ్యిని ప్రసాదాలకు ఉపయోగిస్తారని ఒకవేళ ఆ ట్యాంకులు టెస్ట్ లో ఫెయిల్ అయితే ఆ ట్యాంకుల్ని మళ్ళీ వెనక పంపించేస్తూ ఉంటారు కల్తీ జరిగిందని నిర్ధారించే ల్యాబ్స్ లేవని ఈవో చెప్పడం దుర్మార్గం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పరీక్ష కేంద్రాలకు హెడ్ గా ఉన్న షిర్మిష్ట మే పదిహేనున మొదటి ట్యాంక్ పంపించారు అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది నాసిరకం నాలుగు ట్యాంకుల్ని నెయ్యి వెనుక పంపించారు అటువంటి సమయంలో లడ్డూల్లో కల్తీ ఎలా జరిగిందని చెప్పుకుంటూ వచ్చారు భక్తుల మనోభావాలను గాయపరిస్తే మీకు ఒరిగేదేమిటి మీ రాజకీయ లాభాల కోసం దేవుణ్ణి కూడా ఓడుకోవడం చాలా దుర్మార్గం ఇలాంటి పనులు చేస్తే ఆ శ్రీవారు ఎవరిని క్షమించారు రిజర్వ్ చేసిన నలుగు ట్యాంకుల్లో ఎస్ వాల్యూ తక్కువ ఉందని ఈవో చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు వరకు వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నారు వైవి సుబ్బారెడ్డి హయాంలో ఈ ట్యాంకర్ అను పిలవలేదు బోన కరుణాకర్ రెడ్డి హయాంలో హెయిర్ ఫుడ్స్ కి ఆర్డర్ ఇవ్వలేదు సప్లై కూడా జరగలేదు టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఆర్డర్ సప్లై జరిగింది